నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనము ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి జుట్టు సమస్యలు ఉండవు అనే టాపిక్ గురించి తెలుసుకుందాం కొంతమందికి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా జుట్టు రాలడం చుండ్రు వంటి సమస్యలు వస్తూనే ఉంటాయి ఇందుకు అనేక కారణాలు ఉంటాయి అలాంటి వారు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే చాలా వరకు సమస్య దూరం అవుతుంది జుట్టు సమస్యలను దూరం చేసుకోవాలనుకునే వారు కొన్ని చిట్కాలను పాటించాలి మనకు తెలియకుండానే చేసే కొన్ని పొరపాట్ల వల్ల హెయిర్ ప్రాబ్లమ్స్ ని ఎదుర్కొంటాం ఆ పొరపాట్లలో సరిగ్గా తలస్నానం చేయకపోవడం జాగ్రత్తలు తీసుకోకపోవడం కూడా ఉంటాయి మరి అవేంటో తెలుసుకుని అందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసుకుందామా చాలా మంది తలస్నానం వారానికి ఒకసారి చేస్తుంటారు కానీ ఇలా కాకుండా రెగ్యులర్ గా తలస్నానం చేయాలి ఇలా చేయడం వల్ల తల శుభ్రంగా ఉంటుంది ఎలాంటి సమస్యలు దరి చేరవు అదే విధంగా జుట్టు తడిగా ఉంటే త్వరగా ఆరాలని చాలా మంది డ్రైయర్స్ ని ఉపయోగిస్తారు కానీ సాధ్యమైనంత వరకు సహజంగానే జుట్టును ఆరేలా చూసుకోవాలి లేదా మెత్తని కాటన్ టర్కీ టవల్ ద్వారా జుట్టుని ఆరబెట్టుకోవాలి కాసేపు టవల్ తలకు చుట్టి వదిలేయండి ఇలా చేయడం వల్ల జుట్టులోని తడిని టవల్ పీల్చుకొని పొడిగా అవుతుంది కొంతమంది జుట్టు షైనింగ్ గా ఉండాలని రకరకాల హెయిర్ స్ప్రేలు వాడతారు దీనివల్ల వెంట్రుకలు సహజత్వాన్ని కోల్పోయి నిర్జీవంగా మారతాయి అంతేనా వెంట్రుకలు చిక్కుతాయి కూడా అందుకే అలాంటి హెయిర్ స్ప్రేలు వాడకపోవడమే మంచిది అదే విధంగా వారానికోసారి కొబ్బరి నూనె లేదా నువ్వుల నూనెను గోరువెచ్చగా చేసి తలకి మర్దనా చేస్తుండాలి ఇలా చేయడం వల్ల ఒత్తిడి నుంచి ఉపశమనంగా ఫీల్ అవుతారు జుట్టుకి కూడా పోషణ అందుతుంది ఇలా రెగ్యులర్ గా చేస్తుండాలి వీటితో పాటు జుట్టుకి సహజ ప్యాక్స్ వేస్తుండాలి అంటే హెన్నా మెంతి ప్యాక్ వేస్తుండాలి ఇలా చేయడం వల్ల జుట్టు బలంగా దృఢంగా పెరుగుతుంది కాంతివంతంగా మారుతుంది జుట్టుకు పెరుగు చక్కని పోషణను అందిస్తుంది ఏ ప్యాక్ వేసినా అందులో కాసంత పెరుగు కలపండి ఇలా చేయడం వల్ల జుట్టు అందంగా మారుతుంది కొద్దిగా ఆలివ్ ఆయిల్ తీసుకుని అందులో గుడ్డులోని తెల్ల సొనని బాగా మిక్స్ చేయండి ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్లకు పట్టించండి ఇలా చేయడం వల్ల జుట్టు కుదుళ్లు బలంగా మారతాయి ఈ ప్యాక్ జుట్టుకి చక్కని పోషణనిస్తుంది కాబట్టి ఎలాంటి జుట్టు సమస్యలు ఉన్నా దీన్ని ట్రై చేయొచ్చు అలోవేరా గుజ్జుని జుట్టుకి అప్లై చేయడం వల్ల జుట్టు అందంగా ఆరోగ్యంగా మారుతుంది అలోవేరాలో జుట్టు చర్మానికి మేలు చేసే ఎన్నో గుణాలున్న కలబంద గుజ్జుని జుట్టు కుదుళ్లకి అప్లై చేయాలి ఓ అరగంట తర్వాత నీటితో తలస్నానం చేస్తే సరిపోతుంది చాలా మంది జుట్టు సమస్యలు తగ్గించుకునేందుకు కెమికల్స్ తో కూడాను కాస్మెటిక్స్ క్రీమ్స్ వాడతారు ఇవి తాత్కాలికంగా పనిచేసినా శాశ్వతంగా పరిష్కారం ఉండదు కాబట్టి అలా కాకుండా సహజ సిద్ధమైన చిట్కాలు పాటించండి జుట్టు అనేది అందాన్ని పెంపొందిస్తుంది కాబట్టి జుట్టుని కాపాడుకునేందుకు ముందు నుంచి జాగ్రత్తలు తీసుకోవాలి ఇలా చేయడం వల్ల ఎలాంటి హెయిర్ ప్రాబ్లమ్స్ ఇబ్బంది పెట్టవు ముందు నుంచి జాగ్రత్తలు తీసుకోవాలి అదే డైట్ సరిగ్గా ఉందో లేదో చూసుకోవాలి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి ఎక్కువగా ఆకుకూరలు తాజా కూరగాయలు పండ్లు తీసుకోవాలి ప్రోటీన్ లేకున్నా జుట్టు సమస్యలు ఎదురవుతాయి కాబట్టి పోషణనిచ్చే ఆహారం తీసుకోవడం మర్చిపోవద్దు గుడ్లు పాలు మీ డైట్ లో చేర్చుకోవడం మర్చిపోవద్దు ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి రేపు మరో కొత్త వీడియోతో మీ ముందుంటాను అంతవరకు సెలవు జై హింద్ జై భారత్